నమస్కారం. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. 2021 మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఈ క్రమంలో కుంభరాశికి చెందిన జాతకులకి 2021 మార్చి నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశి జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, అలాగే పూర్వాపాదర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి 2021 మార్చి నెలలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి ఎవరికైనా సరే అద్భుతమైన ఫలితాలు, అమోఘమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల భూములు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి కానీ, బిల్డర్స్కి కానీ, తాపి పని వారికి కానీ, సెంట్రింగ్ వర్కర్లకు కానీ, వీరందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. అలాగే మిగతా రంగాల్లో ఉన్నవారికి భూములు కానీ, గృహాలు కానీ, అపార్ట్మెంట్లు కానీ, ఇలాగా వాళ్ళకి పొలాలు కానీ, ఇలాగా వారికి నచ్చిన రీతిగా స్థిరాస్తులు పెంచుకోవడానికి, స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి, అలాగే అమ్మేవారికి కూడా, కొనేవారికి అమ్మేవారికి ఇద్దరికి కూడా క్రయ విక్రయాలు ఈ ఇద్దరికి కూడా చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. అమ్మేవారికి అయితే వారి ఎక్స్పెక్టేషన్ రేటు కంటే ఎక్కువగా వస్తుంది, కొనేవారికి అయితే వారికి వారి ఎక్స్పెక్టేషన్ రేటు కంటే తక్కువగా వస్తుంది. ఇలాగనమాట, ఇలాగా వారి స్పెక్యులేషన్స్కి తగ్గట్టుగా వారికి మంచి లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, వారికి కీర్తి ప్రతిష్టలు చాలా మెరుగుపడతాయి. అలాగే ధనార్జనే పరమావధిగా వారు ఎక్కువగా కష్టపడతారు, దానికి సంబంధించిన ఫలితాలు కూడా వీరు ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణ రీత్యా కానీ కూడా వీళ్ళు లాభాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణ రీత్యా కానీ వృత్తి లాభాల రీత్యా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అలాగే కుటుంబంలో ఎలాంటి చికాకులు ఉన్నప్పటికీ, కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, కుటుంబంలో ఎలాంటి ఘర్షణ వాతావరణం ఉన్నప్పటికీ కూడా వీరు ఈ కుంభరాశి జాతకులు అవేం పట్టించుకోరు. పట్టించుకోకుండా వాటిని ఒక మూలన పెట్టి, ఆ గొడవలన్నింటినీ కూడా ఒక మూలన పెట్టి, వారు ధైర్యంగా ముందుకి తమ సమయస్ఫూర్తితో తెలివితేటలు వాటిలన్నింటినీ కూడా పరిష్కరించుకుని వారు ముందుకు వెళ్ళటం జరుగుతుంది. సో మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశి వారికి మార్చి నెల 2021 చాలా వరకు సానుకూలమైన ఫలితాలే సూచిస్తున్నాయి. మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ కుంభరాశి జాతకులు మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి, అలాగే మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేసుకుని అక్కడ జరిగే దశాంతర దశ ఫలితాలను కూడా ఒకసారి బేరీజు వేసుకుని రెండు ఫలితాలను సమన్వయం చేసుకుని ఆ మేరకు ఉపచర్యలు చేయటం వల్ల కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి ఈ రాశి జాతకులు, కుంభరాశి జాతకులు ప్రతిరోజు కూడా సూర్య ఆరాధన చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అందువల్ల ప్రతిరోజు కూడా వీరు సూర్య నమస్కారాలు చేయాలి, ఆదిచోద్యం పఠించాలి, సూర్య మంత్రాలు జపించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రతి ఆదివారం నాడు కూడా కిలోంపావు గోధుమల్ని ఎవరైనా పేద బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ దానంగా ఇవ్వాలి. అలాగే తరచుగా సూర్యనారాయణ స్వామి వారి ఆలయాలను సందర్శిస్తూ ఉండాలి. తెల్ల జిల్లేడు వేరిని మీరు సూర్యహోరలో సూర్య స్తోత్ర పారాయణం చేసి మీ చేతికి కంకణంగా ధరించడం వల్ల కూడా రవికి సంబంధించిన దోషాలని కూడా నివృత్తి కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే రవి యంత్రాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకుని పూజించండి, అలాగే రవి స్తోత్ర పారాయణం చేయండి, అలాగే మా స్వామివారికి గోధుమలతో చేసిన పదార్థాలని ప్రసాదంగా నివేదించండి, అలాగే ఆదివారం నియమాలను పాటించండి, ఆదివారం ఒకపొద్దే ఉండండి, శాకాహారాన్ని మాత్రమే తీసుకోండి, మధ్య మాంసాన్ని విడిచిపెట్టండి. అలాగే ఆదివారం నాడు ఖచ్చితంగా కూడా మీరు ఎక్కువగా మంచి పనులు చేయడానికి ఎక్కువగా మీరు కృషి చేయండి. ముఖ్యంగా ఈ జాతకులు ఆదివారం రాత్రి వంట అంతా అయిపోయిన తర్వాత ఆ మంటని ఏదైనా పాలతో కనుక ఆరితే ఖచ్చితంగా రవికి సంబంధించిన దోషాలన్నీ పోయి
మీకు మెరుగైన ఫలితాలు సత్వరమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. సో ఈ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖనుభవంతో నమస్కారం.